బ్రాట్ ద మూవీ కూడా మొత్తం ట్విస్ట్ లో ఆ ఎవరు కూడా ఆడియన్స్ ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అన్నమాట ఈవెన్ క్లైమాక్స్ కూడా వెరీ గుడ్ ఎండింగ్ అండ్ బోరింగ్ అనేది ఎక్కడ కనిపించ యాక్చువల్గా వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రమోషన్స్ చేసినప్పటి నుంచి అంటే ఏదో డిఫరెన్స్ అనిపిస్తుంది సినిమా ఒక బజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగింది కానీ బజ్ అనేది సినిమాలో ఎంతవరకు నిలబడుతుంది అనేది నాకు కూడా డౌట్ ఉంది కానీ సినిమా చూసిన తర్వాత 100% కన్విన్స్ అయ్యాను నేను ఏదైతే వాళ్ళు డిఫరెంట్గా ప్రమోట్ చేశారో ఆ డిఫరెన్స్ అనేది సినిమాలో కూడా ఖచ్చితంగా ఉంది అండ్ 100% న్యాయం చేశారు ఆ టైటిల్కి కానీ ఆ కాన్సెప్ట్కి కానీ అంటే ఈ సినిమాని ఇలా కాకుండా ఇంకా ఏ విధంగా కూడా ఏడేటర్ కూడా ఎంత బాగా హ్యాండిల్ చేయడం అంత బాగా కన్విన్స్ చేశారు సినిమాని సినిమాలో రివీల్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి ఇంటర్వెల్లో ఏదైతే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందో చాలా అట్రాక్ట్ చేసింది అండ్ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఏదైతే క్లోజింగ్ ఇచ్చారో అది చాలా కన్విన్సింగ్ అనిపించింది సినిమాలో ఎక్కడ కూడా ఇదేంటి ఇలా ఉంది అని ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఏది లేదు ప్రతిదీ కూడా లాజికల్గా సెట్ అయ్యేలాగానే ఉంది అండ్ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేశాను మూవీని అయితే నేను ఈవెన్ హీరోయిన్ కూడా తను కొన్ని ఈ సినిమా తర్వాత తనకు కూడా మంచి ఛాన్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను ఆ హీరోయిన్కి కూడా అండ్ డైరెక్టర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఈ సినిమా చాలా బాగా తీశాడు మ్యూజిక్ కంట్రిబ్యూట్ అయింది కెమెరా వర్క్ కూడా కంట్రిబ్యూట్ అయింది అంటే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు 100% ఇచ్చారని చెప్తాను నేను సో ఆడియన్స్కి మాత్రం వాళ్ళు పెట్టిన మనీకి దే ఫీల్ రియలీ వాల్యూ ఫర్ మనీ మూవీ సాంగ్స్ హైలైట్ భయ్యా పూరి జగన్నాథ్ హిట్ పడింది అంతే మాస్ క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్పెషల్లీ భయ సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి సినిమాలో సినిమా డైలాగ్స్ బాగున్నాయి అవన్నీ చెప్తారా భయ సినిమా పోయి చూడాలి ఇక కానీ చాలా రోజుల తర్వాత ఫిట్ కొట్టండి భయ సినిమా చాలా బాగుంది మూవీ చాలా 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 బాగుంది అన్న అవుట్ అండ్ అవుట్ పూరి జగన్నాథ్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ లోపల ఎనర్జీ అంతా మీకు ఇక్కడ బయట కనిపిస్తుంది ఎంత సినిమా ఎంత బాగుంది ఇక్కడ మీకు అర్థమవుతుంది సినిమా అయితే చాలా 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 బాగుంది ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అన్న అంటే ఫస్ట్ హాఫ్ మనకి హై ఎక్స్పెక్టేషన్స్ తీసుకెళ్ళిపోయారు సెకండ్ హాఫ్ లో అది కొంచెం ల్యాగ్ అయింది అనిపించింది బట్ సినిమా అయితే చాలా 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 బాగుంది హీరోయిన్ యా ఐ థింక్ షీ హాస్ అ లాంగ్ వే టు గో అండ్ షీస్ రియల్లీ వెరీ క్యూట్ పిల్లలు మీరు మీ అమ్మల్ని తీసుకెళ్తే బుక్ అయిపోతారు బీవేర్ వెన్ యూర్ టేకింగ్ యువర్ పేరెంట్స్ దే విల్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ యూ యాజ్ అ కిడ్ ఐ కాంట్ రేట్ మూవీ ఐ ఫీల్ ఇట్స్ అ అమేజింగ్ మూవీ ఎవ్రీవన్ షుడ్ గో వాచ్ సూపర్ బాగుంది చాలా బాగుంది మొత్తం టోటల్ గా అంతా బాగుంది సినిమా స్టోరీ మూవీ యావరేజ్గా ఉందండి బిట్స్ అండ్ పీసెస్గా అయితే బాగుంది మూవీ నాకు పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం మూవీ చాలా బాగా తీశాడు సో మూలగా ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు క్లైమాక్స్ మాత్రం చాలా బాగా తీశాడు మూవీ సూపర్ మంచిగా ఉన్నాయి సినిమా అయితే అదిరిపోయింది సాంగ్స్ బాగుంది ఫైట్స్ బాగుంది సినిమా బాగుంది ఎవ్రీథింగ్ ఎక్కడ బోర్ లేకుండా చాలా నీట్గా ఉంది సినిమా ఓ రేంజ్లో తీశారు మొత్తం మాస్ డైరెక్షన్ ఉంది ఒక హీరోకి మాస్టమ్ ఇచ్చి పడేసింది సినిమా హీరోయిన్ గ్లామరేస్ కూడా చాలా బాగున్నాయి హీరోయిన్స్ డ్యూయట్ సాంగ్స్ అయినా అని మొత్తం ఏవి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది బ్యాడ్ ట్యాక్ అనేది అదే వద్దు Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditi.